గైస్, నేను జెఎన్టు పేపర్ కలెక్షన్ పెట్టినప్పుడు చాలామంది చూశారు, 1 లాక్ దాటిపోయింది వీడియో. అండ్ ఓయూ పేపర్ కలెక్షన్ పెట్టాను, తర్వాత అటానమస్ కాలేజ్లో కలెక్షన్ పెట్టాను. ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, పాలిటెక్నిక్ కాలేజ్లో కరెక్షన్ ఎలా చేస్తారో కూడా చెప్తాను. నేను డిగ్రీ పేపర్ కరెక్షన్ కానీ, అదర్ యూనివర్సిటీ పేపర్ కరెక్షన్ కానీ, ఇంటర్మీడియట్ కరెక్షన్ కానీ, 10th క్లాస్ కరెక్షన్ కానీ, అవి ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కో విధంగా ఫార్మాట్లో చేస్తూ ఉంటారు. సో నేను చెప్పే వీడియోస్లో కొంచెం రిలేటెడ్ కూడా ఉంటాయి, కాబట్టి మీరు ఆ విధంగా అజంప్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు కంప్లీట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికినట్లయితే నేను మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాను. ఇప్పుడు మనం పాలిటెక్నిక్ కాలేజీలో పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలో తీసుకున్నట్లయితే వాళ్ళకి చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ కాలేజ్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర రాయలసీమకి సెపరేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సెపరేట్ అయిపోయింది, కాబట్టి తెలంగాణలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పి హైదరాబాద్లో ఉంది. అండ్ ఆంధ్ర రాయలసీమకి కంబైన్గా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అనేది విజయవాడలో ఉంది. సో ప్రతి ప్రైవేట్ కాలేజ్ నుంచి వచ్చిన పేపర్స్, గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన పేపర్స్ అన్నీ తీసుకెళ్లి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ SBTET లో పెడతారు, ఏదైనా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. ఆ తర్వాత అక్కడి నుంచి ఏ కాలేజ్ నుంచి ఎక్కడ వచ్చో చెప్పకుండా ఆ పైన స్ట్రిప్ తీసేసి ఆ డీటెయిల్స్ విత్ బార్ కోడ్ ఉన్న ఆన్సర్ షీట్స్ని మాత్రం ఒక్కొక్క ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్కి మాత్రమే పంపిస్తారు. ఆ గవర్నమెంట్ కాలేజ్లో అక్కడ ఒక్కొక్క సెక్షన్కి ఒక బండిల్స్ అలాట్ అవుతాయి, ఇన్ని బండిల్స్ ఈ కాలేజ్ నుంచి వచ్చాయని అలాట్ అవుతాయి. కానీ ఏ కాలేజ్ నుంచి వచ్చాయి, స్టూడెంట్ నేము అట్లాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ బార్ కోడ్ ఉంటుంది, ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తేనే ఆ డీటెయిల్స్ ఉంటాయి. సపోజ్ మీరు గవర్నమెంట్ కాలేజ్లో చదివితే గవర్నమెంట్ కాలేజ్లోనే కరెక్షన్ చేస్తారు కదా అని మీరు రాసిన ఆన్సర్ షీట్స్ అదే గవర్నమెంట్ కాలేజ్లో ఆన్సర్ ఎవాల్యుయేట్ చేయరు. అవన్నీ బోర్డుకి వెళ్తాయి, బోర్డుకి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి ఏ గవర్నమెంట్ కాలేజ్కి పంపించాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళు ఒక ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకొని థియరీ సబ్జెక్ట్స్ కానీ ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్ కానీ అంతకుముందు సెమిస్టర్లో అంతకుముందు ఇయర్స్లో చెప్పే వాళ్ళకి లేదంటే రీసెంట్గా చెప్పిన వాళ్ళకి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఆ ఆన్సర్ షీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే ఆ పేపర్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేట్ చేసిన పేపర్స్ మార్క్స్ అన్నీ ఒక పేపర్లో వేసి అది స్కాన్ చేసి ఆన్లైన్లో ఇంటర్నల్ వాళ్ళకి వెబ్సైట్ ఉంటుంది, అందులో ఎంటర్ చేస్తారు. అప్పుడు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది ఈజీగా అందులో ఉండిపోతుంది. తర్వాత రివాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఆన్లైన్లో ఎంటర్ చేయడం వల్ల అది ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఏ పేపర్స్ అయితే మన బోర్డు నుంచి గవర్నమెంట్ కాలేజ్కి వచ్చాయో అవి మళ్ళీ రిటర్న్ వెళ్ళవు, అవి అదే కాలేజీలో ఉంటాయి. సో రీకౌంటింగ్ వచ్చినప్పుడు కానీ రీవాల్యుయేషన్కి వచ్చినప్పుడు కానీ ఆ డీటెయిల్స్ బోర్డు వాళ్ళు మళ్ళీ ఆ కాలేజ్కి ఇస్తారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ చేసి మళ్ళీ ఇస్తారు. ఇది ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి కీ పేపర్ అనేది ఇస్తారు. ప్రాబ్లమేటిక్ అయినా థియరీ అయినా సరే కీ పేపర్ అనేది ఇస్తుంది, అంటే ఆన్సర్స్ ఏంటి, ఎలా రాయాలి, థియరీ అయితే థియరీకి సంబంధించిన కీ పేపర్ ఇస్తారు. సో వాళ్ళు అది చూసి ఎవాల్యుయేట్ చేస్తారు. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ప్రీవియస్ సెమిస్టర్ హ్యాండిల్ చేసి ఉంటారో ఆ సబ్జెక్ట్ని వాళ్ళకే ఇస్తారు. సో అప్పుడేమవుతుంది, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అన్లీ చెప్పేసి ఉంటారు కాబట్టి వాళ్ళు వేసే మార్క్స్ ఆ థియరీ ప్రాబ్లమేటిక్ అనేది వాళ్ళు చదివి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ కీ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్దగా నష్టమేమి ఉండదు. సో ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే ప్రాబ్లమేటిక్ అయితే వాళ్ళు ఫార్ములాస్ రాసి వాళ్ళు ఒక పద్ధతిలో సాల్వ్ చేసుకుంటూ వస్తే, కొట్టువేతలు లేకుండా వస్తే వాళ్ళకి పార్ట్ వైజ్ మార్క్స్ వేస్తామని చెప్పారు. అంతేకాకుండా థియరీ సబ్జెక్ట్ ఏంటంటే సబ్జెక్ట్ రిలేటెడ్గా కొంచెం రాసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. అంటే వీడికి ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళకి జస్ట్ ఐడెంటిఫై చేస్తే చాలు, వీడికి కోర్సు వచ్చు, వీడికి కంటెంట్ వచ్చు. సో వీడు నేర్చుకున్నాడు అంటే యాజ్ ఇట్ ఈజ్ ఆన్సర్ రాయాల్సిన పని లేదు, ఆ కోర్సుకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుందని వాళ్ళు చెప్పారు నాకు. సపోజ్ మీరు ఒక ఎస్ఏ రైటర్ రాశారు, దానికి ఏదో సోది పెట్టి సినిమా స్టోరీ రాస్తే మాత్రం అక్కడ వర్కౌట్ కాదు. సబ్జెక్ట్ రిలేటెడ్గా కొంచెం రాసి మీకు సంబంధించిన అంటే తెలిసిన మ్యాటర్ సబ్జెక్ట్ మ్యాటర్ రాసుకుంటూ పోతే ఖచ్చితంగా మార్క్స్ వేస్తామని వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు కరెక్షన్ చేసే వాళ్ళకి తెలియాలి, వీడికి మ్యాటర్ ఉంది, వీడు చదువుతున్నాడు, వీడికి అర్థమైంది, బట్ రాయలేకపోతున్నాడు అనే కొంచెం వాళ్ళకి ఐడెంటిఫై చేసుకుంటే సరిపోద్ది. నాకు కరెక్షన్ చేసే వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఏంటంటే చాలామంది పిల్లలు నాకు ఇదే లాస్ట్ టైం అటెంప్ట్, ఇప్పుడు నేను ఇది ఖచ్చితంగా పాస్ కావాలి, మా పేరెంట్స్ బాగాలేదు, మా సిస్టర్ బాగాలేదు, మా రిలేటివ్స్ బాగాలేదు, ఏదో రాయడం లాస్ట్లో కింద వారి పైన మంచి డీటెయిల్స్గా. అంతేకాకుండా వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ రాసి మీరు మాకు కరెక్ట్ చేయండి, నన్ను పాస్ చేయండి, మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం అనే విషయాలు కూడా రాస్తూ ఉంటారు. సో అట్లాంటి తప్పు, అట్లాంటి రాయొద్దు. సో ఇది ఎవరైనా ఫ్యాకల్టీ స్టూడెంట్ లైఫ్ నాశనం చేయడం ఇష్టం ఉండదు కాబట్టి అలాంటి వాటిని కట్ చేసి ఎవరికి రిపోర్ట్ చేయకుండా అట్లా వదిలేస్తారు.
ఒకవేళ ఎవరైనా తిక్కనాయాలు ఎవరైనా తగిలినట్లయితే ఖచ్చితంగా అది రిపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ పేపరు ఆ కాలేజీ వెళ్ళి ఆ కాలేజ్ ఏ కాలేజ్ బార్కోడ్ ఉంటుంది కదా ఆ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో ఉన్న ఆ స్టూడెంట్స్ని పట్టుకొని డిబార్ చేయడమో లేకపోతే జైలు పంపించడమో ఇట్లాంటివి ఏమో చేస్తారు. సో ఆ స్టూడెంట్కి ప్రాబ్లం ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఆ కాలేజీ కూడా అట్లాంటి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఫ్యాకల్టీ ఎవరు అట్లాంటి పనులు చేయరు. బట్ చేస్తే అది మీ రియల్లీ మీ బ్యాడ్ లక్. ఇంకోటి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక కాలేజ్ నుండి ఒక బ్రాంచ్ వాళ్ళ ఈ పేపర్స్ వచ్చాయి. ఆ పేపర్స్ ఏమవుతుందంటే వాళ్ళందరూ ఒకేలాగా రాశారనుకోండి, సపోజ్ ఒక ఆన్సర్కి రెండు మూడు షీట్స్ ఒక నెంబర్ వాడు అదే, తర్వాత ఇద్దరు ముగ్గురు నలుగురు అలాంటియే రాశారనుకోండి ఆన్సరు, అప్పుడు మాస్ కాపింగ్ చేసినట్టు అయితే అది మాల్ ఫంక్షన్. కాబట్టి అట్లాంటి వాళ్ళని మాస్ కాపింగ్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా పక్కన పెట్టేసి అది రిపోర్ట్ చేసి ఏదైతే కాలేజ్ నుంచి వచ్చాయో ఆ కాలేజీకి కూడా రిపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏ కాలేజీలో చదివిన స్టూడెంట్స్ అదే కాలేజీలో ఎగ్జామ్ రాస్తారు, జమ్లింగ్ పద్ధతి అనేది పాలిటెక్నిక్లో లేదు. కాబట్టి అలా మాస్ కాపింగ్ చేయడం వల్ల ఆ కాలేజీకి ఉన్న సెంటర్ని తీసేసి ఆ స్టూడెంట్స్ వేరే కాలేజీకి వెళ్ళి రాయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా మాస్ కాపింగ్ చేసినా కానీ చాలా డేంజర్, దొరికిపోతే చాలా ఇబ్బందులు పడతారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే డిప్లొమా పేపర్స్ కరెక్షన్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. ఎవరైనా ఎగ్జామ్ పాస్ కావాలనుకుంటే రెండు ఎస్ఏ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదివితే వాళ్ళకి 10 to 15 మార్క్స్ వస్తాయి. అంతేకాకుండా ఒక 3 స్మాల్ క్వశ్చన్ చదివితే మిగతా మార్క్స్ కవర్ చేసి ఖచ్చితంగా వాళ్ళ సబ్జెక్ట్ పాస్ అవుతారు అనే విషయం నాకు చెప్పారు. అండ్ ప్రాబ్లమేటిక్ అయితే ఖచ్చితంగా ఫార్ములాస్ రాయండి, నీట్గా రాయండి, కొట్టువేతలు లేకుండా సాల్వ్ చేయండి, ఒక ప్రాసెస్ని తీసుకెళ్ళండి. ఆన్సర్ వచ్చినా లేకపోయినా మీరు సాల్వ్ చేసే పద్ధతి కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ వేస్తారు. సపోజ్ డయాగ్రామ్స్ ఉన్నట్లయితే డయాగ్రామ్ ఖచ్చితంగా వేయండి, ఒక సైడ్ పక్కనే దానికి సంబంధించిన నామెన్క్లేచర్ రాయండి. సో వాళ్ళు డయాగ్రామ్ వేస్తే ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు, ఫిక్స్డ్ మార్క్స్. సో ఇవన్నీ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవుతారు. సో పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు ఇవన్నీ చూస్తారు కాబట్టి అందరూ మ్యాక్సిమం పాస్ చేయడానికే ట్రై చేస్తారు. ఇంకా మరీ అసలుగా రాయకపోతే మాత్రం ఫెయిల్ చేస్తారు. అండ్ ఇందులో మీరు సినిమా స్టోరీలు రాస్తే మాత్రం మీకు వర్కౌట్ కాదు, అదొకటి ఇక్కడ క్లియర్గా తెలిసిపోయింది. సో ఫైనల్గా మీరు ఒక విషయం కూడా గుర్తుంచుకోవాలి, అదేంటంటే ఎవరైనా సరే క్వశ్చన్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నారు అంటే వాళ్ళ మూడ్, వాళ్ళ థింకింగ్, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. వాడు మూడ్ హ్యాపీగా ఉండి అంతా మంచిగా ఉన్నట్లయితే మీకు మంచి మార్క్స్ వేస్తారు, కొంచెం అటు ఇటు వచ్చినా కానీ పాస్ చేస్తారు. అదే వాడు మూడ్ బాగోలేక ఇంట్లో గొడవపడో బయట వాళ్ళతో గొడవపడో ఏదో టెన్షన్తోనో వచ్చి కరెక్షన్ చేస్తున్నట్లయితే అప్పుడు ఏమన్నా జరగవచ్చు. సో మీరు కరెక్ట్గా రాయడం, నీట్గా రాయడం, ఎలాంటి మూడు ఉన్న వాడికైనా నీట్గా పేపర్స్ కనిపిస్తున్నట్లయితే మార్క్స్ వేసి పాస్ చేస్తారు. సో కానీ కంటెంట్ కూడా ఉండాలి అందులో. సో నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఏంటంటే నేను బాగా మంచిగా రాశాను నన్ను ఫెయిల్ చేశారు, లేదా నేను అసలు రాయలేదు నన్ను పాస్ చేశారు, సో లేదా నేను ఏదేదో సినిమా స్టోరీలు రాశాను నేను పాస్ అయ్యాను, లేదంటే నేను మంచిగా చాలా నీట్గా మంచిగా చాలా అంటే చాలా బాగా రాశాను, సబ్జెక్ట్ రాశాను ఎక్కువ, తక్కువ పేపర్లు రాశాను ఎక్కువ రాయలేదు, ఎక్కువ పేపర్లు రాశాను తక్కువ రాయలేదు, ఇట్లా ఎన్నెన్నో క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు, అయినా నేను ఫెయిల్ అయ్యాను లేదా నేను పాస్ అయ్యాను అనేది. సో ఇలాంటివన్నీ ఆ కరెక్షన్ చేసే వ్యక్తి మూడ్ పైన ఆధారపడి ఉంటుంది. సో అట్లాంటి మూడ్ ఉన్నప్పుడు ఇవి ఎంత మంచి రాసినా ఫెయిల్ అవ్వచ్చు, లేదంటే అసలు రాయకపోయినా పాస్ అవ్వచ్చు, అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు ఈ విషయంపై, అది మీరు ఎంత డిస్కస్ చేసినా యూ కెన్ నాట్ గెస్, చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్. సో గైస్ ఇది నేను చెప్పాలనుకున్నది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అందరికీ స్ప్రెడ్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మనం, అప్పటివరకు బాయ్.